ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం, దేశంలో పార్టీ బలోపేతంపై చర్చ, 8 రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల నియామకం. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపై వైసీపీ ఫోకస్, ఇవాళ ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశం. రేపు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం, 317-46 జీవోల సమస్యలకు పరిష్కారంపై చర్చ. ఇవాళ కాకినాడలో మంత్రి నాదిండ్ల పర్యటన, కలెక్టరేట్లో శాఖాపరమైన అంశాల సమీక్ష, చెక్పోస్ట్ పోర్టు ఏరియాల్లో తనిఖీ. వాల్టితో విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ కు తెర, అభ్యర్థిపై భాగస్వామ్య పక్షాలతో బాబు సంప్రదింపులు. రెజ్లర్ వినేష్ మెడల్పై ఉత్కంఠ, పిటిషన్పై నేడు ఖాస్ తీర్పు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ, అమరావతి రాజధాని నిర్మాణంపై చర్చ. తెలంగాణలో మెగా కార్ టెస్టింగ్ సెంటర్, అంగీకరించిన హ్యూండాయ్ కంపెనీ, పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ సౌత్ కొరియా టూర్. మాదక ద్రవ్యాల కేసులో మస్తాన్ సాయి అరెస్ట్, ఇటీవల పోలీసుల కళ్లుగప్పి డ్రగ్స్తో పరారీ, ఫోన్లో అనేక మంది అమ్మాయిల ఫోటోలు, పలువురిని బ్లాక్మెయిల్ చేసినట్టు ఆరోపణలు. డ్రోన్తో మేడిగడ్డ షూటింగ్పై కేసు కొట్టివేయండి, తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్. హైకోర్టుకు చేరిన స్మితా సబర్వాల్ వ్యాఖ్యల వివాదం, విచారణకు స్వీకరించిన దివ్యాంగురాలి పిటిషన్. తొలి విడతలో 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభం, ఎల్లుండి ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. కోల్కతాలో వైద్యులు టీచర్ల ఆందోళన, డాక్టర్ హత్యపై జరిగిన ఆర్జీ మెడికల్ కాలేజ్ వద్ద ప్రదర్శన. కోల్కతాలో జూనియర్ హత్యపై చల్లారని శేఖ, మెడికోల ఆందోళనకు ఫైమా మద్దతు, నేటి నుంచి ఆందోళనలో పాల్గొంటామన్న డాక్టర్ల ఫెడరేషన్. థాయిలాండ్ నుంచి అరుదైన జంతువుల స్మగ్లింగ్, చెన్నై ఎయిర్పోర్ట్లో 22 జంతువులు సీజ్. వాయువ్య భారతంలో భారీ వర్షాలు, ఢిల్లీ సహా పలు నగరాల్లో కుండపోత, జలదిగ్బంధంలో లోతట్టు ప్రాంతాలు.